అది నాగోల్లో 28,000 చెప్పినుండే, ఇక్కడ 16,000 అంట. చూసుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 12,000 తక్కువ అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే. సో మీ ఇక్కడ ఇంకా నెగోషియేట్ చేసి కొంచెం తగ్గవచ్చు. వినాయకుడు వినాయకుడు 35 అంట. ఎక్స్ట్రా క్లాత్ ఇది, క్లాత్ మీదికేనే, జస్ట్ అది బొమ్మ కాదు క్లాత్తో ఉంది. సో ఈ వినాయకుడు 2,000 అంట, 2 ఫీట్ ఉంది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఓ 7,000 అంట. ఈ రాముడు ఉన్నాడు కదా, ఇది 5,000 అంట. సో వినాయకులు హైలైట్ హైలైట్ ఉన్నాయి, అందుకే దూల్పేట అందుకే ఫేమస్. వినాయకులు నెక్స్ట్ లెవెల్ వినాయకులు కావాలంటే దూల్పేటకి రావాలి. అండ్ రేట్ కూడా తక్కువనే ఉన్నాయి, నాగోల్ కంటే కంపేర్ చేసుకుంటే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. 18,000 అంట. मैक्स कितने में आ जाता आपको? मैक्स आपको 12-13 बीच में आ जाएगा. ठीक है, नेगोशिएट जैसे ऑलमोस्ट ऑल 6,000 दाका తగ్గుతది అంట. 18,000 చెప్పింది, లాస్ట్ 12 దాకా కూడా ఇచ్చేసారంట. సో చూసుకోండి, ఆలోచించుకోండి. నెగోషియేట్ చేయగలిగితే చాలా తగ్గుతాయి. ఆమె ఇంకా తగ్గించవచ్చు, ఛాన్స్ ఉంది. 10,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు నెగోషియేట్ చేయండి. 2,000-3,000 కూడా నెగోషియేట్ చేయకండి, ఎక్కువ నెగోషియేట్ చేయండి. ఒక 10,000 చెప్తే ఆఫ్ రేట్ అడగండి. ఆఫ్ రేట్ అడిగితే మీకు ఛాన్స్ ఉంటుంది వచ్చేది. ఇంకా ఆఫ్ కంటే ఇంకా తక్కువనే అడగండి. ఇప్పుడే చూసారు కదా, 18,000-12,000 అన్నదంటే ఎంత నెగోషియేట్ చేయొచ్చో మీకే అర్థమవుతుంది. గైస్ లాస్ట్ హైదరాబాద్ వినాయకుని వీడియో చూసారు కదా. సో నేను ఇక్కడ నుంచే మళ్ళీ దూల్పేట వెళ్తున్నా, దూల్పేట వినాయకులు చూపెట్టడానికి. వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచే. గైస్ దూల్పేటకి వచ్చిన వినాయకులు అయితే మంచిగా ఉన్నాయి. సో చూపిస్తా చూడండి మీకు కూడా. హైలైట్ వినాయకులు, రాధాకృష్ణ వినాయకుడు అనమాట, అంటే రాధాకృష్ణుడు అన్నట్టు. కానీ చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఇక్కడ. వినాయకుడు చూడండి హైలైట్ ఉంది. సో లోపట ఇది, లోపట కూడా 4 ఫీట్ 5 ఫీట్ వినాయకుడు. మొత్తం హైలైట్ హైలైట్ ఉన్నాయి వినాయకులు. వినాయకుడు చూడండి గోవర్ధన కిరణ్ ఎత్తినట్టు చిట్కన వేల మీద. ఈ వినాయకుడు హైలైట్ ఉంది, దూల్పేట అందుకే ఫేమస్ ఈ వినాయకుల గురించి. మొత్తం వినాయకులే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ బుక్ అయిపోయిండొచ్చు, అందుకే కవర్లు వేసి పెట్టారు బుక్ అయిపోయిన వినాయకుల మీద. కాస్ట్లు కూడా బాగానే ఉంటాయి. ఆడ ఎవరిని అడుగుదామో తెలియలేదు, సో అందుకే అడగలే. ఇంకెక్కడ నన్ను కనిపిస్తే కాస్ట్లు అడుగుతాను నేను. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వినాయకులు. అన్న ఎంత కాస్ట్లు ఉన్నాయి అన్న? 5 ఫీట్ వినాయకులు. ఈ సైజ్ ఎంత ఎంత కాస్ట్ ఉంది? 14,000. సో దూల్పేటలోనే తక్కువ ఉన్నాయి వినాయకులు నాగోల్ కంటే. 14,000 అంటే చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే నాగోల్ వినాయకుల కంటే. మీరు ఇంకా నెగోషియేట్ చేయగలిగితే చేసుకోవచ్చు. సో ముంగట కూడా ఈ 3 ఫీట్ ఎంత ఉన్నాయి? 7.5. తక్కువనే ఉన్నాయి, 7.5 అంట 3 ఫీట్ వినాయక్స్. హైలైట్ ఉన్నాయి 3 ఫీట్ 2 ఫీట్ వినాయకులు, 2 ఫీట్ ఉంటాయమ్మ. ఇంట్లో పెట్టుకోనికే తీసుకోవాలి మంచి వినాయకుడు అంటే దూల్పేటకి రావచ్చు ఒక 5 ఫీట్ లోపల. ఈ వినాయకుడు చూడండి ఎంత చిన్నగా ఎంత క్యూట్ ఉందో వినాయకుడు. క్యూట్ ఫేస్, రియల్ ఐస్ లెక్కనే ఉన్నాయి వినాయకుడు. కాకపోతే చిన్నగా ఉండే, ఇట్లా పెద్ద ఉంటే మస్తు ఉంటుంది. 0.5 ఫీట్ ఆర్ 1 ఫీట్ ఉంటుంది. సో పెద్ద వినాయకులు కూడా ఉంటాయి, అన్నీ లోపలనే ఉంటాయి. సో బయటికి ఇట్లా గోడౌన్స్ లెక్క ఏమి ఉండవు. సో వీళ్ళు ఇల్లులు ఉంటాయి, ఇళ్ళ లోపటనే వినాయకులు ఉంటాయి. సో చూపించిన కదా వినాయకుడు, అది నాగోల్లో 28,000 చెప్పినుండే, ఇక్కడ 16,000 అంట. చూసుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 12,000 తక్కువ అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే. సో మీ ఇక్కడ ఇంకా నెగోషియేట్ చేసి కొంచెం తగ్గవచ్చు వినాయకుడు. సో దూల్పేటలో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి నాగోల్ కంటే. సో మొత్తం వెహికల్స్ వెళ్తూనే రోడ్డు మీదనే ఉన్నాయి వినాయకులు, మొత్తం చాలా తక్కువనే ఉన్నాయి ఇటు సైడ్ చూసుకుంటే. ఎవరన్నా రావాలంటే దూల్పేటకి రండి, నాగోల్కి కాదు. సో వినాయకుడు చూడండి అన్న ఎంత అన్న రేటు? 21-20. ఓకే, ఆహా. సో 21-20 అంట. ఎన్ని ఫీట్స్ అన్న? 6 ఫీట్ ఒకటి 5.5 అంట, 28. సో లోపలికి వస్తే లోపలికి వచ్చినాక ఒక కొంచెం కనబడుతుంది మీకు. ఇక్కడ దూల్పేట వినాయకులు చాలా తక్కువ ఉన్నాయి. సో షాప్ లోపల వినాయకులు ఇవన్నీ. సో షాప్ లోపల ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది. వినాయకుడు హైలైట్ వినాయకుడు చాలా చాలా హైలైట్ ఉన్నాయి వినాయకుడు. ఏ కిత్నే మే రేట్?
12,000 ऐसा सेट आता उसके पीछे आएगा ठीक है सो ई सेट विनायकड़ वनक वस्तद 12,000 అంట ఈ సెట్ మొత్తం మీరు లైట్లు పెట్టుకుంటే మస్తు కనబడుతుంది ఏ ఏవాల పూరా 12 ఏ 12 ఇది 14 ఓకే ఓ 14 ఏ ఇది 10 ఏ 10 ఇది 10,000 అంట వినాయకుడు 4 ఫీట్ 3 ఫీట్ 3 ఫీట్ 2 ఫీట్ వినాయక్స్ కూడా ఉన్నాయి అండ్ పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి ఆప్కా ఏ క్యా భయ్యా రేట్ కిత్నే మే 3 ఫీట్ కా 6000 కా ఏ సో చూడండి 6000 అంట 3 ఫీట్ వినాయకుడు బాగుంది 3000 అంటే 1000 అంటే చాలా తక్కువ సో నాగోల్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి రేట్లు మీరు వచ్చి చూసుకోవాలనుకుంటే చూసుకుంటే మస్తు ఇదైతది చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ 2000 3000 అన్నట్టు కాదు చాలానే తక్కువ ఉన్నాయి మీరు చూసారు కదా ఆడ ఎంత ఒక్క వినాయకుడు ఎంత చేంజ్ ఉందో మళ్ళీ ఇంకా డిజైన్ కూడా ఇక్కడ బాగుంది అక్కడికంటే ఈ వినాయకులు చూడండి మస్తు ఉన్నాయి హైలైట్ ఉంది వినాయకుడు నిలబడిన వినాయకుడు సో ఈ వినాయకుడు 13,000 అంట చూడండి 13,000 అంట హైలైట్ ఉంది వినాయకుడు ఇది కొంచెం పెద్దగా ఉంది వినాయకుడు ఇది 15,000 అంట సో నెగోషియేట్ చేస్తే తగ్గుతుంది మీరు వచ్చి నెగోషియేట్ చేసుకోగలుగుతా అంటే చేసుకోండి ఇదైతే 13,000 అంట మొత్తం బ్లూ కలర్ ఉంది హైలైట్ ఉంది వినాయకుడు కూడా కళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉందో ఇక్కడ కూడా హైలైట్ ఉన్నాయి వినాయకుడు भैया कितने में है विनायक 2500 में आ जाएगा 2500 లో వచ్చేస్తదంట దగ్గర దగ్గర 3 ఫీట్ వినాయకుడు ఇది సో బాగుంది వినాయకుడు సో లోపడికి వస్తే మీకు దొరుకుతాయి మీరు నాగల్తోని కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వినాయకుల్లో చూసుకోండి నాగల్తోని కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి వినాయకుల రేట్లు 2500 అంటే చాలా తక్కువ ఇంకొంచెం నెగోషియేట్ చేస్తే 2000 కూడా రావచ్చు సో ఇది ఇంకొక ఇంట్లో ఇంట్లో చూస్తున్నాం ఇది 3 ఫీట్ వినాయకుడు సో హైలైట్ ఉన్నాయి వినాయకుడు రేట్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను నేను ఈ వినాయకుడు చూడండి ఎంత హైలైట్ ఉందో సో వినాయకులు హైలైట్ హైలైట్ ఉన్నాయి అందుకే దూల్పేట అందుకే ఫేమస్ వినాయకులు నెక్స్ట్ లెవెల్ వినాయకులు కావాలంటే దూల్పేటకి రావాలి అండ్ రేటు కూడా తక్కువనే ఉన్నాయి నాగోల్ కంటే కంపేర్ చేసుకుంటే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి నాగోల్తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నట్టు మీరు ఇంత రేట్ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అని అనకండి మీరు నాగోల్తో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నట్టు నేను చెప్తుంది మొత్తం తక్కువ ఉన్నాయి అని చెప్పట్లే నేను ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది మహారాజు వినాయకుడు ये विनायक कोड़ा ए कितने में रेट 6000 का है और ये वाला हाँ ये 3.5 फीट का है ये आपको 5500 तक आता है 5500 के बार्गेन मैक्सिमम बोल रहे सो मैक्सिमम रेट जो చెప్పేస్తున్నారు మీరు నెగోషియేట్ చేసేట టైం లేదు 5500 అంటే 5000 అంట 3 ఫీట్ 3.5 ఫీట్ और बड़ा गाने ये आपको फाइनल चाहिए ये हाँ, प्राइस चाहिए बस प्राइस चाहिए है ना 5.5 इंच का है 18000 का हां 18000 అంట मैक्स कितने में आ जाता आपको मैक्स आपको 12-13 तक बीच में आ जाएगा ठीक है नेगोशिएट जैसे ऑलमोस्ट ऑल 6000 దాకా తగ్గుతదంట 18000 చెప్పింది లాస్ట్ 12 దాకా కూడా ఇచ్చేసారంట సో చూసుకోండి ఆలోచించుకోండి నెగోషియేట్ చేయగలిగితే చాలా తగ్గుతాయి ఆమె ఇంకా తగ్గించొచ్చు ఛాన్స్ ఉంది 10000 కూడా వచ్చే ఛాన్స్ ఉంటది సో మీరు నెగోషియేట్ చేయండి 2000 3000 కడ నెగోషియేట్ చేయకండి ఎక్కువ నెగోషియేట్ చేయండి మీరు ఒక 10000 చెప్తే ఆఫ్ రేట్ కడగండి ఆఫ్ రేట్ కడగితే మీకు ఛాన్స్ ఉంటది వచ్చేది ఇంకా ఆఫ్ కంటే ఇంకా తక్కువనే అడగండి సో ఇప్పుడే చూసారు కదా 18000 12000 అన్నదంటే ఎంత నెగోషియేట్ చేయొచ్చో మీకే అర్థమవుతుంది సో ఇక్కడ కూడా ఉన్నాయి వినాయకుడు వినాయకుడు చూడండి ఒకసారి హైలైట్ ఉంది వినాయకుడు ఇక్కడ నిలబడిన వినాయకుడు ఇంట్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఈ వినాయకుడు చూడండి ఎంత స్టైల్గా ఉందో వినాయకుడు మస్తు స్టైల్గా ఉంది ఎంత ఎంత అంటే రేట్ ఇప్పుడు ఈ నార్మల్గా ఇక్కడ ఒక వినాయకుడు ఉంది పుస్తకం రాస్తున్నట్టు ఆ వినాయకుడు ఎంత 3000 ఈ నిలబడిన వినాయకుడు ఎంత ఉంది రేట్ 3500 ఇది 10000 అంట సో ఇక్కడ ఉందిగా ఈ వినాయకులు ఇవి కూడా అంతేనా 3500 అని 2500 ఓకే 2000 సో ఇక్కడ వినాయకులు మస్తు ఉన్నాయి ఇక్కడ వినాయకుల రేట్ కూడా తక్కువనే ఉండొచ్చు ఎంత అమ్మ రేట్ 5000 సో 3 ఫీట్ ఉంటది వినాయకుడు 3.5 ఫీట్ ఉంటాయి 5000 అంట సో వినాయకుడు చూడండి రాముడు లక్ష్మణుడు సీత అన్నట్టుంది ఇక్కడ హనుమంతుడు కూడా ఉంది పక్కకి సో ఈ వినాయకుడు 2000 అంట 2 ఫీట్ ఉంది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది కంపేర్ చేసుకుంటే అక్కడ నుంచి వినాయకుడు గురించి ఎంత చెప్పినా అంత తక్కువ అనిపిస్తుంది అంత మంచి ఉంది వినాయకుడు ఇది చూడండి సపరేట్ హనుమంతుడిని కూడా పెట్టారు రాముడు సీత లక్ష్మణుడు అన్నట్టు తయారు చేశారు వినాయకుడు హైలైట్ అసలు హైలైట్ సో ఈ వినాయకుళ్ళు 2500 అంట ఈ వినాయకుళ్ళు 3000 అంట ఏ కిత్నేమే బోలే భయ్యా 12500 ఇవి 12500 అంట సో రేట్లు మర్చిపోతున్నా నేను 12500 అంటే ఇవి 2000 అంట నాకు 2000 వినాయకుల మీదనే పడింది అసలు నేనైతే తీసుకొని వెళ్ళిపోతుండే నెక్స్ట్ టైం
సో ఈ వినాయకుడు కొన్ని అమ్ముడైనాయి అంట కొన్ని ఉన్నాయంట. ఈ వినాయకుడు ఇప్పటిదాకా చూపించిన కదా సోల్డ్ అవుట్ కాకపోతే. సో అది కూడా సోల్డ్ అవుట్. సో ఈ శంకర్ వినాయకుడు ఉందంట, శంకర్జీ వినాయకుడు. ఎంత? 20,000 అంట వినాయకుడు. 7 ఫీట్ కాయగానా 7 ఫీట్ వినాయకుడు ఇది. సో ఉన్నాయి, చాలా పీసెస్ ఉన్నాయి. సో తొందరగా వస్తే దొరుకుతాయి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని పీసెస్ అవుట్ అయిపోతున్నాయి. ఏ కిత్నే మే 3,500 మే యాంటిక్ పీస్. ఇంట్లో పెట్టుకుంటే మస్తు కనబడుతుంది. 3,500 అంటే ఈజీగా పెట్టొచ్చు. 3,500 వెనక బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో రెండు కలిపి 3,500. సో ఇటు సైడ్ ఇంకా లోపలికి వెళ్తే కొన్ని వినాయకులు ఉన్నాయి, 2-3 ఫీట్ వినాయక్స్. రేట్స్ చూడగనుకుంటా కిత్నేమే అమ్మా వినాయక్ చేయా సార్? సో 6,000 అంట, 4 ఫీట్ 4.5 ఫీట్ ఉంటుంది. అవర్ అందరి మీ మే దేక్ సక్తా అవుతుందా? సో ఇక్కడ కూడా హైలైట్ ఉన్నాయి వినాయకుల్లో. ఇక్కడ చూడండి పైన రాముడు, ఇక్కడ చూడండి 6 ప్యాక్ వినాయకుడు. హైలైట్ డిజైన్ చేశారు, జస్ట్ ఏదో ప్యాక్స్ వచ్చినట్టు కాకుండా 3D ప్యాక్స్ పెట్టారు. ఏ గణేష్ కిత్నేమే? 7 మే. ఏ వాళ్ళ? ఓ 7,000 అంట. ఈ రాముడు ఉన్నాడు కదా, ఇది 5,000 అంట. సో 3 ఫీట్ అది 4 ఫీట్ ఉంటుంది వినాయకుడు. సో హైలైట్ ఉన్నాయి వినాయకుడు, ఇంకా పీసెస్ ఉన్నాయి. సో తొందరగా వస్తే మీరు సెట్ చేసుకోవచ్చు, కొంచెం నెగోషియేట్ చేసుకుంటే కూడా మీకు సెట్ అవుతుంది. సో ఇది 12,000 అంట, ఇది 5 అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది వినాయకుడు. ఇది 12,000 అంట. సో బాగుంది వినాయకుడు. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి పీసెస్. 2,000 అంట, 3 ఫీట్ 3.5 ఫీట్ ఉంటుంది వినాయకుడు. 2.5 టు 3 ఫీట్ మధ్యలో. సో 2,000 అంట. సో బాగానే ఉన్నాయి రేట్లు, మరి ఎక్కువ ఏం లేదు. ఓ వాళ్ళ పిచ్చే వాళ్ళ తాత సార్, అది 4-5 ఫీట్ మధ్యలో ఉంటుంది. సో చూసిరుగా రేట్లు ఎట్లున్నాయో, నాకైతే కొంచెం రీజనబుల్ ఉన్నాయి అనిపిస్తున్నాయి. ఒక ఫీట్ కి 1,000 తీసుకుంటారు అనుకోండి, ఒక ఫీట్ కి 1,000 అంటే రీజనబుల్. కొంచెం డిజైన్ ఎక్కువ ఉంటే ఫీట్ కి 1,500 లెక్క. సో ఫీట్ తో కంపేర్ చేసుకుంటే 1,500 ఫీట్ అట్లా పడుతుంది అనమాట. 1,500 1,000 ఫీట్ కిట్నే పడరా? 14,000 మే. 14,000 అంట. 5 ఫీట్ ఉంటుందా? 4 ఫీట్ ఉంది. 4 ఫీట్. ఓ పెద్ద వినాయకుడు ఎంత ఉందా? 55. ఏ వల్ల? 75. 14. 55 వినాయకుడు అంట. ఇది 10 ఫీట్ టెన్ ఫీట్ అంట వినాయకుడు. సో హైలైట్ ఉన్నాయి వినాయకుడు ఇక్కడ. ఇక్కడ చూడండి 5 ఫీట్ వినాయకుడులో. నాకు ఇతనేమే వినాయక్ 9,000 కా? 9,000 అంట, 5 ఫీట్ వినాయకుడు ఇది. ఓ అందరు పోవాలా? ఓకే, 3,500 అంట, ఇది 3,000 అంట. మెరిసిపోతున్నాయి వినాయకులు మొత్తం. సో వినాయకుడు ఇది 4 ఫీట్ ఉంది, 12.5 అంట. అన్న ఇదన్న 5,500 అంట, 3 ఫీట్. సో వినాయకుడు మేము పంచ చూడండి ఎంత మస్తు ఉందో. 6,500 అంట, 4 ఫీట్ ఉంటుంది వినాయకుడు. 4-3.5 4 ఫీట్ వినాయకుడు. హైలైట్ ఉన్నాయి వినాయకులు. మాక్సిమం రేట్ అడుగుతున్నా అందరినీ చెప్తారు, ఇక్కడ దూల్పేటలో చెప్తారు, కానీ మన నాగోళ్ళు అయితే చెప్పడానికి భయపడ్డారు. ఎందుకంటే ఫ్రాంక్ రేట్స్ ఉన్నాయి కదా ఇక్కడ అన్ని, అందుకే చెప్పేస్తారు రేట్లు. అసలు ఆలోచిస్తారు రేట్లు చెప్పనికే. సో ఇక్కడ లోపల కూడా బాగున్నాయి. సో హైలైట్ ఉన్నాయి వినాయకులు ఇక్కడ. ఇవి అడుగుతా రేట్ ఎంత ఉందో మాక్సిమం. సో ఇక్కడ కూడా హైలైట్ ఉన్నాయి వినాయకుల్లో, ఇవి కూడా రేట్ అడుగుతా మాక్సిమం. అన్నా ఎంత అన్న వినాయక్? 3 ఫీట్ వినాయకుడు ఎంత? సో వినాయకుడు చూడండి హైలైట్ ఉంది, 9,000 అంట. సో హైలైట్ ఉంది వినాయకుడు. అన్నా ఇది 13,000 అంట. ఈ వినాయకుడు ఇది 16,000 అంట. వినాయకుడు కళ బాగుంది ఫేస్లా. సో అన్ని షాప్లలోనే ఉన్నాయి, ఓపెన్లో ఏం లేవు, గోడౌన్స్ ఏం లేవు. ఇక్కడ హైలైట్ ఉన్నాయి, నాగోల్తో కంపేర్ చేసుకుంటే రేట్లు బాగానే ఉన్నాయి. ఇది ఎంత అని వినాయకుడు? 10,000 అంట, హైలైట్ ఉంది వినాయకుడు ఇది. ఇదైతే మొత్తం చెమ్కి గోల్డ్తో మెరుస్తున్నట్టుంది. ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది వినాయకుడు, 1 పీస్ 1 కలర్. ఎవరు అమ్ముతారు? కిత్నేమే రేట్? 16 కాయ. ఏ వాళ్ళ? 30 కాయ. ఏవి? 18 కాయ. HYD నవీన్ వైటి అని ఉంటుంది. హైలైట్ ఉంది వినాయకుడు కలర్. ఏ కిత్నేమే వినాయక్? బుకింగే? కిత్నే మే రేట్? కిత్నే మే నార్మల్? 23 కాయ. 16,000 16,000. సో ఇది 7 ఫీట్ కాయ తర్వాత 7 ఫీట్ 23 అంట, 7 ఫీట్ వినాయకుడు. ఈ వినాయకులు చూడండి ఎంత బాగుంది, హైలైట్ ఉన్నాయి వినాయకుడు. రేట్ అడుగుదాం, అన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి. కిత్నే మే హే భయ్య? 18,000. ఓ వాళ్ళ? 12,000. సో 18,000 అంట ఈ వినాయకుడు, అది 12,000 అంట.
చెప్పు నీ పేరు చెప్పు. సో మనకి బ్లాగ్ కావాలంట, రేపు ఛానల్లో అప్లోడ్ చేస్తా అంటే చెప్పు నీ పేరు చెప్పు, కనీసం పేరు చెప్పు. నా పేరు వికాస్. వికాస్, వికాస్ అంటే నేమ్. సో వికాస్కి పెద్ద షౌట్ అవుట్. సో ఇక్కడ వినాయక్ చూడండి, హైలైట్ ఉన్నాయి. ఈ వినాయకుడు చూడండి, రాముడు వినాయకుడు. కృష్ణుడిని చూసినాం ఇప్పటిదాకా, ఇప్పుడు రాముడు వినాయకుడు హైలైట్ ఉంది. వినాయకుడు 27 ఆ పెద్ద వినాయకుడు 30. సో ఈ వినాయకుడు ఉంది కదా, ఇది 30,000 అంట. 7-8 feet దాకా ఉంటుంది వినాయకుడు. 30,000 అంటే మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. ఈ వినాయకుడు ఎంత? ఈ వినాయకుడు 18,000 అంట. వినాయకుడు లైటింగ్ ఎండ పడుతుంది కాబట్టి అంత మంచిగా వస్తలేదు. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా. ఓ చూపించుకుంటూ పోతే మస్తు వినాయకులు అయితేటున్నాయి. అసలు టైం కూడా సరిపోదేమో. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు. సో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వినాయకుడు వస్తాడేమో. సో ఇక్కడ రథం మీద కూర్చుండు వినాయకుడు. అది కూడా సింహాల రథం, నార్మల్ రథం కూడా కాదు. హైలైట్ ఉంది వినాయకుడు. ఇది 7 feet ఉంటుంది వినాయకుడు. డిజైన్ డిజైన్గా చేశారు. కిత్నేమే రేట్? 35,000 అంట వినాయకుడు. 7 feet ఉంటుంది కదా ఇది? 25 అంట. ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు వినాయకులకి. సో 25 అంట, 25-30. సో 7 feet వినాయకులు ఇవన్నీ. ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నాయి 6-pack వినాయకులు. చూడండి వినాయకుడు హైలైట్ ఉంది, మస్తు డిజైన్ చేసి త్రిశూల్ మీద కూర్చున్నట్టు. గాల్లోనే ఉన్నాడు వినాయకుడు మొత్తం. ఏ కిత్నేమే ఆయగా? 8,000 మే. సో 8,000 అంట వినాయకుడు. పెయింటింగ్ అవన్నీ చేసేసిస్తారు. హైలైట్ ఉంది వినాయకుడు, గాల్లో ఉన్నట్టే ఉంది వినాయకుడు. అన్న ఎంత అన్న వినాయకుడు? లాస్ట్ 8,500 8,000. ఈ వినాయకుడు చూడండి 4 feet ఉంటుంది. 8,500 అంట. 4 feet. ఇదేంత అన్న? ఇది చిన్న 4,500. సో ఇది 4,500 అంట వినాయకుడు. ఇది సేమ్ వస్తుంది, సేమ్ వస్తుంది. ఓకే ఓకే. ఈ కలర్ మాత్రం హైలైట్ వచ్చింది. సో ఇది సో హైలైట్ కనిపిస్తుంది వినాయకుడు. ఇంకా లైటింగ్ పెడితే హైలైట్ కనిపిస్తుంది. ఇంకా వేరే లైట్ డిజైన్ లైట్ పెడితే చేంజ్ అవుతుంటుంది ఇంకా కలర్. రైట్, వినాయకుడు కలర్ చేంజ్ అవుతుంది. హైలైట్ ఉన్నాయి వినాయకుడు. ఇంకా మస్తు పీసెస్ ఉన్నాయి. సో వస్తే మీరు వచ్చి మాట్లాడుకుంటే ఇంకా రేట్స్ అన్నీ తెలుస్తాయి. ఈ ఓపిక ఇక ఈ వినాయకుడు చూడండి, హైలైట్ ఉంది వినాయకుడు. రాధాకృష్ణ వినాయకుడు. సో మాక్సిమం ఇవి కూడా 5 feet వినాయకులే పెడుతున్నా. పెద్ద పెద్ద వినాయకులు ఏం పెట్టట్లే. సో పెద్ద పెద్ద వినాయకులు ఆల్మోస్ట్ వాళ్ళు అందరు పెట్టేసారు. ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ బుక్ అయిపోయినాయి కూడా. సో 5 feet వినాయక్. మా కిత్నేమే వినాయక్? ఏ వల్ల? 12,000. ఏ వల్ల? ఉప్పర్ అప్పకే పీచే 8,000. సో అది 12,000 అంట, ఇది 8,000 అంట. సో దీంట్లో డిజైన్ డిజైన్ ఉన్నాయి వినాయకులు. అన్న ఎంత అన్న వినాయకుడు? 15,000. 3 feet వినాయకుడు. 3-4 feet or 3 feet వినాయకుడు. 15,000. లైటింగ్ పోతుంది, లైటింగ్ అనిపిస్తుంది. అక్కడ లోపల మొత్తం హైలైట్ ఉన్నాయి వినాయకుడు. కిత్నేమే? 11,500. ఓ 3 feet వినాయకుడు ఇది. 11,500 అంట. డిజైన్ని బట్టి రేట్ ఉన్నాయి. సో ఎంత డిజైన్ ఉంటే అంత రేట్స్ ఉన్నాయి. సో మీరు వచ్చి మాట్లాడుకుంటే ఇది ఉంటుంది. ఏ కిత్నేమే అన్న? ఏ వాళ్ళ? 13,500. వినాయకుడు 13,500 అంట. ఎక్స్ట్రా క్లాత్ ఇది. క్లాత్ మీదికి అని జస్ట్ అది బొమ్మ కాదు, క్లాత్తోనుంది. సో ఈ పగడి ఉంది కదా, ఇది ఒరిజినల్ క్లాత్. ఇది తయారు చేసింది కాదు, క్లాత్తోనుంది ఇది. సో దీంట్లో చూడండి వినాయకుడు గద పట్టుకొని ఉన్నాడు. గద ఉన్నాయి వినాయకుడు అది, అండ్ మంచిగా ఉన్నాయి వినాయకుడు. రేడి అప్పు ఒకసారి. ఎవరు? 12,000. సో ఇది 12,000 అంట. సో చెప్తావా నువ్వు ఒక్కొక్క రేటు? ఇది వచ్చి మన 16,000 భయా. 16,000. ఇది వచ్చి 15,000 భయా. ఇది వచ్చి మన 16,000 ఇది. ఇది ఒకటి వచ్చి 12,000. ఇది మనకు వచ్చేసి 25,000 భయా. ఓకే భయా. సో ఈ వినాయకుడు చూడండి, హైలైట్ ఉంది వినాయకుడు. చుట్టుపక్కల మంచు పర్వతాలు అన్నట్టు క్రియేట్ చేశారు. హైలైట్ ఉంది, చిన్న ఉన్న వినాయకుడు. చుట్టుపక్కల మాత్రం కర్టెన్స్ డిజైన్ చేసి మస్తు డిజైన్ చేశారు. ఈ వినాయకుడు చూడండి, ఉయ్యాలలో ఊగుతున్న వినాయకుడు, కృష్ణుని లెక్క. ఎంత అన్న రేటు? 12,000. అది 18,000. సో ఇవి ఆ వినాయకుడి కంటే ఈ వినాయకుడు ఫేస్లో కలర్ చాలా బాగుంది. సో అందుకే 18,000 అంట వినాయకుడు. హైలైట్ ఉంది వినాయకుడు. కొంచెం నెగోషియేట్ చేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. ఈ ఇయాలు వినాయకుడు పెడితే మస్తు ఉంటుంది. ఇట్లా ఇయాలు కూడా ఊపొచ్చు వినాయకుడిని. హైలైట్ ఉంది వినాయకుడు. హైలైట్ హైలైట్ వినాయకుడు. సో హైలైట్ ఉంది వినాయకుడు. ఇది ఎంత అన్న ఈ వినాయకుడు? 12,000 అంట. 5 feet వినాయకుడు. అదైతే నాకు మస్తు నచ్చింది ఆ వినాయకుడు. అది కూడా ఒక 6 feet దాకా వస్తుంది. నీలో పెట్టుంటే హైలైట్ ఉంది వినాయకుడు. నీ పేరు చెప్పు. నా పేరు గణేష్. అవి ఆయన పేరు గణేష్ అంట. వినాయకుల జూనికి వచ్చిన గణేష్. నీ పేరు? ధీరజ్. ధీరజ్. ఇంకెవరైనా చెప్తారా? రామ్ చరణ్. సూరజ్. సాయి. అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ రేపు కనిపిస్తుంది. ఇగో మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్ఐడి నవీన్ అని ఉంటుంది చూడు. ఇంకా వినాయకులు ఉన్నాయి, చిన్న చిన్న వినాయకుల్లో.
2-3 feet మనకు తెలా. అమ్మ కిత్నే మేది వినాయక్? 25,000 అంట. ఈ వినాయకులు అంతటా రేట్ ఎక్కువనే ఉన్నాయి. ఈ వినాయకుడు మాత్రమే రేట్ కొంచెం ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. ఇటు సైడ్ వస్తే ఉయ్యాల వినాయకులు ఇవన్నీ చూడండి. హైలైట్ ఉంది ఉయ్యాలలో వేసి వినాయకుడు. దూల్పేటలో ఈ వినాయకుడు హైలైట్ అసలు. ఇది ఉయ్యాలలో వినాయకుడు అని అంటారు. ఇది హైలైట్ వినాయకుడు దూల్పేట మొత్తంలో. సో దీనికి ఫేమస్ అసలు. ఇట్లా డిజైన్గా ఇంత క్రియేటివ్తో క్రియేట్ చేయాలి. ఇట్లా చేయాలంటే ఇక్కడ చూడండి వినాయకుడు ఎట్లుందో. డిజైన్గా వాటర్ పంప్ పెట్టి తయారు చేశారు. మొత్తం కలిపి వినాయకుడు ఒక 7 feet ఉంటుందేమో. హైలైట్ తయారు చేశారు వినాయకుడు. చిన్న వినాయకుడు ఒక 2 feet ఉంటుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఈ వాటర్ పడుతుంది, ఈ వాటర్ పడుతుంది, ఇదంతా హైలైట్ ఉంది. వినాయకుడు వాటర్ పడి మళ్ళీ రొటేట్ అవుతుంది వాటర్. ఇక్కడ చూడండి ఇది కూడా హైలైట్ ఉంది వినాయకుడు. సో మొత్తం రొటేట్ అవుతుంది వాటర్. హైలైట్ డిజైన్ చేశారు వినాయకుడు. సో హైలైట్ మెకానిజం ఇది. 18,000 అంట వినాయకుడు. హైలైట్ చేశారు, పంపు పెట్టారు, వాటర్ పంపు పెట్టి తయారు చేశారు మీదికేని. ఇట్లా రిటర్న్ వాటర్ వచ్చేటట్టు బ్యాక్గ్రౌండ్లోకి. బ్యాక్గ్రౌండ్లో కూడా కనిపిస్తలే. 18,000 అంట. 18,000 రేట్ ఎక్కువ ఉంది కానీ హైలైట్ ఉంది వినాయకుడు. టీకే ఇది బుక్ అయిపోయింది వినాయకుడు. ఇక్కడ చూడండి హైలైట్ ఉన్నాయి వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి హైలైట్ ఉంది అసలు. బ్లూ కలర్ పంచ, వెనక బ్యాక్గ్రౌండ్ వినాయకుడు, వినాయకుడు ఫేస్ కళ హైలైట్ ఉంది. 18,000 ఓకే. 22,000 అది 30,000 కా? మీరు అడిగే రేట్లు బాగానే కనుక్కోరు. సో ఇవి సేమా? 19,000 మొత్తం అంతేనా? 40 అయినా తక్కువ ఉన్నట్టుంది. దాంట్లో కంపేర్ చేసుకుంటే అట్లా పెట్టుకుంటే సౌండ్ ఎక్కువ వస్తుంది మస్తు. 40,000. సో గైస్ వ్లాగ్ చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.